వాళ్ళిద్దరిని కలపడమో లేకపోతే ఒకరిని లేపేయడమో చేయాలి కదా, అదే అవును, ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి కదా. అందుకు నీ భద్రతా మండలి కూర్చోవాలి కదా. అదే కదా, లేదు భద్రతా మండలి కాబట్టి పూర్తి సభ్యత్వ దేశాలు అందరూ ఎదుర్కొండి అది ఫోకస్ చేయి. ఇదిగో ఇట ఒకడేమో సైనిక అధికారి అంటున్నాడు, ఒకడేమో సహ సైనిక అధికారి అంటున్నాడు, పారామిలిటరీ చీఫ్ అంటున్నాడు, వీళ్ళిద్దరూ కలిసి కొట్టుకు సస్తా దేశంలో జనాలందరూ చచ్చిపోతున్నారు, ఏం చేద్దాం? అప్పుడు వాళ్ళిద్దరిని రండి మీరు అని ఈ 193 దేశాల ముందు నుంచో పెట్టు, లేదా ఆ 14 దేశాల ముందు నుంచో పెట్టు, లేదా ఒక కమిటీ ఒక 5 వేసి అన్ని ప్రాంతాల నుంచి ఒక్కొక్క రీజియన్ నుంచి ఒక్కొక్కళ్ళని వెయ్యి, అక్కడ కూర్చోబెట్టు, కూర్చోబెట్టి ఇది ఒక జ్యుడిషియల్ పవర్స్ లాగా పెట్టు, మీరు చెయ్యాలి, చేయకపోతే కనుక రెండో వర్గాన్ని మేము లేపేస్తాం. శాంతి కోసం యుద్ధం చేయాలి అక్కడ. శాంతి అంటే యుద్ధం చేయకపోవడం కాదు, శాంతి నెలకొల్పడం కోసం కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది. మహాభారతం చెప్పేది అదే, ధర్మం కోసం యుద్ధం జరిగింది అంతేగాని ధర్మం ఆల్రెడీ వచ్చేస్తుందిలే, లేకపోతే అది ధర్మం కోసం యుద్ధం చేయాల్సి వచ్చింది, శాంతి కోసం యుద్ధం చేయాలి నువ్వు ఇక్కడ. ఆ ఇద్దరులో ఒకటి ప్రమాదకారి, ప్రజలకు ప్రమాదకారి, నీ డిబేట్ చెయ్యి అవసరమైతే, తేల్చేయి వాడి, లేదు ఇరాన్ వాడు వెళ్ళి సౌదీ వాడి మీద గొడవ పెడతాడు, సిరియా వాడు వెళ్ళి సౌదీ మీద బాంబులేస్తాడు, సౌదీ వాడు వెళ్ళి సిరియా మీద బాంబులేస్తాడు, ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చి పాలస్తీనా మీద మెస్సేజ్ అయ్యి, పాలస్తీనా వాడు వెళ్ళి ఇజ్రాయెల్ మీద మెస్సేజ్ అయ్యి, వాడినో వీడినో కంట్రోల్ చేయాలి కదా. ఏమవుతుంది ఈ దేశాల్లో